ఆంటీ, మా అమ్మ కప్పు టీ పొడి ఇవ్వండి. ఆంటీ, మీ అమ్మ ఇంకేం చెప్పింది? ఆ బర్రమోహన్ దివ్వపత్తి పక్కింటి పందుమోహన్ అది చమ్మంది. ఆంటీ శ్రీరెడ్డికి బాగా దూలగా ఉన్నట్టుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తే దూల తీరుస్తారు బాగా. వెళ్ళు, ఎందుకు నోరు అంత నీకు దూలేస్తుంది? చెత్త మొహం దానా? అతనికన్నా అంత అర్హత నీకుందా? లంజదానా? నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పు. అడుగు. బార్లో దొరికేది తీరు, పందులో పోసుకునేది నీరు, మంద అవుతొచ్చేది ఇక్కు, ఎక్కువ తాగుతొచ్చేది తక్కు, అబ్బాయిలకు కావాల్సింది మందు, అమ్మాయిలకు కావాల్సింది మేకప్, మగాడు సంతోషంగా ఉండేది ఎప్పుడు? మందేసిన తరువాత. అన్నా, నువ్వు నిజంగా తోపన్నా, నువ్వు తోపన్నా. అరే, మా గర్ల్ ఫ్రెండ్ మండే షాపింగ్ పోదామన్నది, ట్యూస్డే పార్క్ పోదామన్నది, వెనస్డే సినిమా పోదామన్నది, థర్స్డే హోటల్ పోదామన్నది, ఫ్రైడే పబ్ పోదామన్నది, సాటర్డే గుడి పోదాంరా. ఎందుకురా? అయితే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. అడుగు. కాళ్ళు ఉండో చేతులు ఉండో, కానీ ఎక్కుతుంది దిగుతుంది, ఏంటి? మందు. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనోటి 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లోచెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, 1 కరింపీడి కట్ట, 2 అక్కి పెట్టెలు. ఇక చాలు. రేపు జుట్టు కూడా బాయిలర్ కూడా తెచ్చుకుందాం, ఎందుకంటే అదైతేనే టక్కన ఉడుకుతుంది. సరేనే, కందికెళ్ళతుంది ఎంపకులు కానీ. మీ కందికెళ్ళ మీద మందు పోతే ఒక కందికెళ్ళెంపక అంటే ఏ గట్ల కాదు. నిన్న మా బాబు కంది చెట్లకు మందు కొట్టింది, అందుకోసమే తెంపకుండా అంటున్నా. ఏమైంది కందికెళ్ళిందా? విన్నావా ఏంది? లేదే, రాగరంగ చెట్లకు నేను మూతికి దాకున్నాయి. ఆహా, మరి నోట్ల గిత్తులు ఎట్లా వచ్చినాయి? ఈ చెట్లు నొలిచిపోయినాయా? స్టేషన్ మాత్రం వద్దు సార్, మా చాలా పరుగు గల కుటుంబం సార్, కావాలంటే మీరు తీసుకెళ్ళండి. ఇలా అసలు పరుగు లేదే బావా. ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదు మాకు బాగా తెలుసమ్మా, ఇంతకీ నువ్వు ఎవరబ్బాయివి? రాయ్, నీకు అసలు సిగ్గు శరం. నా ప్రశ్నకు ఒక సమాధానం చెప్పు. అడుగు. అయితే దానిలో 500 నోటు 100 నోటు కనిపించింది, ఏది తీసుకుంటావు? 500 నోటు. అందుకే తెలివి లెక్కలు అంటారు ఆడవాళ్ళు, రెండు తీసుకోవచ్చు కదా 600. ముచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెముగా. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు.